అసలు ఆ భాష చంద్రబాబు ఉన్న సీనియారిటీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేసి దాదాపు 17-18 ఏళ్ళ పాటు ప్రతిపక్ష నాయకుడిగా చేసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎన్టీ రామారావు అల్లుడు మాట్లాడాల్సిన భాష అదేనా? ఏంటి ఆ భాష ఏంటి? సీఎం గారిని పట్టుకుని సైకో అంటాడు, లేకపోతే ఇంకేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేనికి సంకేతం అంటే ఫ్రస్ట్రేషన్కి సంకేతం. ఒక 4 రోజుల పాటు చంకలు గుద్దుకున్నారు, అలా జయించేసాం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, మాకు ఎమ్మెల్సీ గెలిచాం ఒక ఎమ్మెల్సీ అని మన ఎమ్మెల్యేల కోటలో. గుర్తులేదు, పార్టీ సింబల్ కాదు. ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గెలిచి 1-2 స్థానాలు, దానికి ఏం కలరింగ్ ఇస్తున్నారు? అసలు మొత్తం ప్రజల మూడ్ మారిపోయిందంట. ప్రజలు చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారంట. అసలు నువ్వేం చేసావని కోరుకుంటారు? నువ్వు చేసిన తప్పులకి చంద్రబాబు నీకు జీవితకాలం శిక్ష వేశారు. ఈ ప్రజలని మర్చిపోతున్నావు. ఎవడైనా కొత్తగా నేను వస్తే ఇది చేస్తానని చెప్పగలుగుతాడు, లేకపోతే నేను వచ్చి ఇది చేశానని చెప్పగలుగుతాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని ఈ సందర్భంగా, నేను అడుగుతున్నా నీ మార్కు పథకం ఒక్కటి చెప్పు. నేను ముఖ్యమంత్రిగా నా మార్కుతో ఇది నేను అమలు చేశానని చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను నేను. మేము చెప్తాం మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ పథకాల గురించి, అమ్మ ఒడి దగ్గర నుంచి నాడు నేడు స్కూల్స్, అదేవిధంగా కాలేజీల మన ఆధునీకరణ వరకు, నాడు నేడులో పిహెచ్సిల నుంచి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు మొదలు పెడితే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేత, వైఎస్ఆర్ వాహనమిత్ర, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు ఒక మార్కుతో ఇవాళ అమలు చేస్తాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామాల్లోకి వెళ్తే ఒక వైఎస్ఆర్ క్లినిక్, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక కొత్త సచివాలయం, వీటన్నిటినీ ఒక కొత్త శాశ్వత వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారు. మీరేం చేశారు చెప్పమని అడుగుతున్నా. మీకంటూ ఒక మార్కు లేదు, మీకంటూ ఒక ముద్ర లేదు.